అభివృద్ధి సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికలు ఉన్నా లేకున్నా తాము ఎప్పుడు ప్రజల్లోనే ఉంటామని గుందకల్ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి పేర్కొన్నారు. సోమవారం అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు సచివాలయ పరిధిలోని 21వ వార్డు కౌన్సిలర్ వాల్మీకి శివాతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైవీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైవీఆర్ మాట్లాడుతూ తమకు ఓటు వేసినా వేయకపోయినా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టి పాలనలో సమూల మార్పులు తీసుకొచ్చారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నవరత్నాలు పథకాల ద్వారా ప్రతి గడపలకు సంక్షేమాన్ని అందజేస్తున్నామన్నారు. వాలంటీర్ల ద్వారా ప్రజల ముంగిటే సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం పరితపిస్తున్నారని, ఆయన ఇచ్చిన ధైర్యంతోనే ముందుకు సాగుతున్నామన్నారు. ఇందులో భాగంగా వైకాపా మైనారిటీ సీనియర్ నాయకుడు కటిక అన్వర్, ఉర్దూ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ షఫీవుల్లా ఇంట్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వైవీఆర్తో పాటు వైకాపా నాయకులకు కటిక అన్వర్ తేనెటి విందు ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ హున్నూర్బీకు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు మంజునాథ్ రెడ్డికు, వైకాపా సీనియర్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డితో పాటు స్థానిక కౌన్సిలర్ వాల్మీకి శివకు సత్కరించి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మున్సిపల్ అధికారులు, సంబంధిత అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటి స్థలం వచ్చింది, అదేం ఇండ్లు కట్టుకుంటున్నారు లేదా మొదలు పెట్టినారా? తీసుకున్నారా? వస్తున్నామని చెప్పినా కూడా బయటికి పోతే ఎట్లమ్మా? మీరు నీళ్ళు ఇచ్చకపోయినారా? మరి వస్తే చెప్పు ఏమ్మా నీ సంఘంలో చేస్తే ఇంటికి కూడా 35,000 ఇస్తారు, 30,000 వస్తారు. ఇప్పుడు చేరొచ్చు. మా ప్రభుత్వం బాగా చేస్తుంది, బాగా చేస్తుంది, ఏమి ఇబ్బంది లేదు. ఏమ్మా ఏం డిఫెండ్ చేసినావు? దోశ మాకేమైనా పెట్టాలా? దోశ ఉండాలి, పెంచు పెట్టినట్టు అప్పుడే ఏం చదువుతారు పిల్లోడు? అవునా?
ఉన్నాడు బయటికి పోయినాడు ఎంత మేము వచ్చినప్పుడు బయటికి పోతే కనీసం ఉండాలి కదమ్మా మేము మాట్లాడించబోయే చెప్పాలమ్మా ఎమ్మెల్యే మొత్తం 141 అనవర్ భాయ్ ఆరోగ్యశ్రీ ఆపరేషన్ అప్పుడు ఏమైనా డబ్బులు వచ్చినాయా లేదా 30,000 కట్టకం పెట్టినారు కదా అమ్మా హాస్పిటల్లో చూపించుకోండి బాగలేనప్పుడు గవర్నమెంట్ హాస్పిటలా సరే ఇవన్నీ ఎవరు ఇస్తూ ఉన్నారు మరి ఎవరు మరి జగన్ ఏం ఇస్తారు మీరు కరెక్ట్ ఆయన కూడా మళ్ళీ మీరు రుణం తీసుకోవాలి కదా అదే అదే మేము అడిగేది కూడా అదేలే ఏమ్మా బాగా పని చేస్తుందే మాట ఇంటారే చెప్పు మాట ఇంకపోతే చెప్పు ఇప్పుడే తీసేస్తాం నువ్వు పక్క అంటే పెట్టుకుంటాం లేకపోతే తీసేస్తాం ఏమని బాగా బాగా పని చేస్తావు కదా వేస్తామక్క పుల్లమ్మక్క జాగ్రత్తగా పెట్టుకోండి చెప్పను కొత్త స్కీమ్ రెడీ అవుతా ఉంది వృత్తికి నీళ్ళు సమస్య లేకుండా చేస్తున్నాం మళ్ళా నీళ్ళు అనేది అడగకూడదు ఏమ్మా ఇంతవరకు ఏ ఎమ్మెల్యే చేయలేదు నేను చెప్తున్నాను మీ ఇప్పుడు ఎందుకంటే కరోనా లేకపోతే ఇప్పటికి రెడీ అయిపోతా ఉంటే ఇప్పుడు అందరూ మొత్తం స్పీడ్ చేస్తూ ఉన్నారు వర్క్ మార్చి కదా మీకు ఇంటింటికి కూడా నేను కలిగి ఇదైతే మళ్ళా ఉంది కదా అంటే నేను మొత్తమే చెప్తాను ఏమా బాగున్నావా మీ బాబాయ్ పెన్షన్ వస్తుంది పిల్లోడు అమ్మ ఒడి వచ్చింది ఇంట్లో తర్వాత పొదుపులో డబ్బులు వచ్చినాయి సున్నా వడ్డీ వచ్చింది ఇంటి స్థలం వచ్చింది ఇల్లు ఎప్పుడు కట్టుకుంటారు ఇప్పుడు మొదలు పెట్టారా మరి కొత్త ఇంట్లోకి పోతారు అట్లయితే బాగా మరి మమ్మల్ని పిలుస్తారని కంప్లీట్ అయినాక భోజనాలు పిలిచి ఓడికి పెడతారా లేదమ్మా అంటే మర్చిపోవద్దు ఏమా ఇవన్నీ చేసినావా ఇంకా ఏం చేయాలి ఈ వయసులో ఇవాళకి తిని కూర్చోవాలి నువ్వు అవునా సరే సరే పెన్షన్ వస్తుంది కదా ఇది టాప్ నేస్తున్న డబ్బులు పడినాయి 15,000 ఎవరికి ఇంట్లో ఎవరు చేస్తున్నారు ఇవన్నీ
మరి జగన్మోహన్ రెడ్డికి మీరేమిస్తారు? ఓటు వేస్తాం అంతే అంతేలే. మేము కూడా అదే అడిగేది, ఏం అడగ మేమేం వడ్డీ అడిగేకి రాలేదు, లేకపోతే మీ దుడ్లు వాపస్ ఇవ్వమని అడగలే. ఓటు వేయండి చాలు అంతే. ఏవా కొట్టది స్థలం వచ్చింది, ఇల్లు కట్టుకుంటున్నారా లేదా? రోడ్ ట్యాంకులు మూసిపెట్టి కనెక్షన్ ఇవ్వలేదు. అవును సార్, ట్యాంక్ కూడా అయిపోయింది సార్, కనెక్షన్ ఒకటి ఇవ్వాలండి. ఇస్తారండి సార్, మాట చెప్తాను. చెప్తాంలే మాకు, ఎవరు ఇస్తా ఉన్నారు ఇవన్నీ? మరి జగన్మోహన్ రెడ్డి మర్చిపోతండి, ఇంత స్థలం ఇచ్చినాడు, అన్ని ఇస్తున్నాడు, మీకు బాగా చూసుకుంటున్నాడు. మర్చిపోతండి, జగన్మోహన్ రెడ్డి బాగుండాలి ఫస్ట్. జగన్మోహన్ రెడ్డి బాగుంటేనే ఇవన్నీ సాధ్యపడేది. నారాయణమూర్తి వెరీ గుడ్ నారాయణ. దశలో ఏమో నిలబడిందంటే అందరూ కారణమే సార్, వాలంటీర్ వ్యవస్థ ఇల్లు కారణం. మా ఇంటి దగ్గర కానీ ఎవరు వస్తాను లేదు, వీళ్ళంతా వచ్చి అందరు అందరూ అంత వాలంటీర్ బాగా పని చేస్తున్నాడా? పని చేయకపోతే చెప్పు, తీసేస్తాం. గ్యారంటీ పక్క అంటే పెట్టుకుంటాం, లేకపోతే లేదు చెప్తాడు కదా, మంచి పిల్లడే కదా. తొందరగా ఇల్లు కట్టుకుని బిర్యానీ పెట్టండి. సోమవారం మేము తిన్నాము పట్టణి. రెండు బిర్యానీలు పట్టుకోమ్మా, పెన్షన్ వస్తుంది కదా, నెల నెల తెచ్చిస్తున్నారా లేదా? ఎవరు ఈ పిల్లడేనా? బాగా పనిచేస్తాడా లేదా? సంతోషిపో, ఇంకేం నీకు మంచి మనం ఉండి పుడుకునే ఒప్పు పేసుమా. మరి ఎవరికి వేస్తావు ఓటు? మర్చిపోదు సోమచ్చి ఆయన లేకపోతే పట్టా ఆయా తప్పి జగ ఆయా తప్పి కప్ కన్స్ట్రక్ట్ కడితే ఘర్ బాక బహుత్ సర్టిఫికేట్ కు కేతోపి రకేతో ఒక కర్దాలింగే పాత ఐడి ఉంటే క్యాన్సిల్, పాత ఐడి ఉంటే క్యాన్సిల్. బాజీ గారే అమ్మా దాన్ని ఎన్నికైనా చూకుంటా శివ కేంద్ర బ్యాంక్ వచ్చి
అంటే జగన్మోహన్ రెడ్డి ఇస్తూ ఉంటాడు మనకి, ఏమో మర్చిపోతాడు జగన్మోహన్ రెడ్డిని. ఎందుకలి పైన ఎవరు ఈ గడ్డ పైన ఉన్నాడు ఎవరైనా మమ్మల్ని కూడా మర్చిపోతాడు. నాకు మొత్తం రెండు యూకే పరిస్థితి ఉందంటారు, చెక్ చేసి ఇమ్మీడియట్ గా రెక్టిఫై చేసి పూర్తి తగ్గించే పేరు రాసుకో. పేరు బాబుభాయ్ బాస్భాయ్ నామ తీసుకున్న పోతా భూమి రాసి నాకు భూమి ఎక్కువ పెట్టుకుని భూమి ఎక్కువ పెట్టుకుని మన ఇది కొడుకులకైనా రాసి ఎన్ని ఎకరాలు ఉంది ఎవరికి ఇచ్చినా బాగున్నాయి. నీతో ముందు కొడుకులకి భూమి చేసి ముందు కొడుకులకి భూమి చేసి నీకు నమ్మకం నీకు నమ్మకం లేకుండా పని చేసి నేను బాగా చెప్పాను. అవి రావాలంటే భూమి ఎక్కువ ఉంటే రాదు, యాడుంటే భూమి చెప్పు, యాడుంటే భూమి బుల్ల డబ్బులు వస్తాయి నీకు ఇంకా ఇంట్లో వస్తేనే సైడ్ ఓకే
బంగ్లాదేశ్